ఈ వీడియోలో నేను చెప్పే స్కీమ్ వచ్చేసరికి మీ యొక్క అమౌంట్ని డబల్ చేస్తుంది అన్నమాట. సపోజ్ మీరు గనక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క అమౌంట్ని డబల్ చేస్తుంది, అంటే 20 lakhs ఇస్తుంది అన్నమాట. అండ్ ఈ స్కీమ్ వచ్చేసరికి మార్కెట్తో ఎటువంటి సంబంధం లేకుండా ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తుంది అన్నమాట మీకు. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది 0% రిస్క్ అన్నమాట. అసలు దీంట్లో రిస్కే లేదు అండ్ మీ యొక్క మనీ కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. ఈ స్కీమ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర. సో ఈ వీడియోలో అసలు కిసాన్ వికాస్ పత్ర అంటే ఏంటి, దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ స్కీమ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇస్తుంది, అలానే ఈ స్కీమ్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా, దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి, అండ్ దీంట్లో మనం ఎంత డిపాజిట్ చేయాలి, అలానే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, అండ్ ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా A to Z నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు కిసాన్ వికాస్ పత్ర అంటే ఏంటి అంటే, ఈ స్కీమ్ అనేది 1-time డిపాజిట్ అన్నమాట. మనం మన యొక్క మనీని ఒకేసారి డిపాజిట్ చేయాలి అండ్ మన అమౌంట్ అనేది ఈ స్కీమ్లో డబల్ అవుతుంది అన్నమాట. సపోజ్ మీరు కనుక 10 lakhs ఆ 20 lakhs పెడితే మీ యొక్క అమౌంట్ అనేది 40 lakhs అవుతుంది ఈ స్కీమ్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే. అందుకనే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఫిక్స్డ్ కాదనమాట, వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మన యొక్క అమౌంట్ ఎప్పుడైతే డబల్ అవుతుందో అదే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్. అండ్ ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 18 ఇయర్స్ అనమాట. ఎవరైతే 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఉంటారో ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క గార్డియన్ వాళ్ళ బదులుగా ఈ స్కీమ్ కి అప్లై చేయవచ్చు అన్నమాట. అండ్ ఈ స్కీమ్ లో మీరు సింగిల్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేదా జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అంటే ఇద్దరు లేదా ముగ్గురు, మాక్సిమం వచ్చేసరికి ముగ్గురు మాత్రమే జాయింట్ అకౌంట్ కి అప్లికబుల్ అన్నమాట. అండ్ దీంట్లో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్లో డిపాజిట్ లిమిట్ ఎంత అంటే, మీరు ఎంత డిపాజిట్ చేయాలి అంటే మినిమం వచ్చేసరికి 1000 rupees 1000 rupees అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి నో లిమిట్ అన్నమాట. మీరు ఎంతైనా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్, ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 7.5% అన్నమాట. ఇది ఫిక్స్డ్ కాదనమాట, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ 7.5% అనేది ఫిక్స్డ్ కాదు, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 115 మంత్స్, అంటే 115 మంత్స్ అంటే 9 years 7 months అన్నమాట. అండ్ ఇది కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పినట్లు మీ యొక్క అమౌంట్ ఎప్పుడైతే డబల్ అవుతుందో దాని ప్రకారమే మీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే డబల్ అవుతుందో అదే మీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్. మీరు ఈ స్కీమ్కి అప్లై చేసే టైంలో ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో అదే ఇంట్రెస్ట్ రేట్ మీకు అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. మీ స్కీమ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అదే ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది. సో దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఫిక్స్డ్ కాదు, ఇంట్రెస్ట్ రేట్ని బట్టి మీ యొక్క అమౌంట్ ఎప్పుడైతే డబల్ అవుతుందో అదే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్. అండ్ ఈ స్కీమ్లో లోన్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట, అంటే మీరు ఈ స్కీమ్కి అప్లై చేసిన ఒక 1 year తర్వాత వాళ్ళు లోన్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ స్కీమ్కి మీరు అప్లై చేసే టైంలోనే నామినీస్ని యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ అకౌంట్ హోల్డర్కి కనుక ఏమన్నా అయితే ఆ అమౌంట్ అనేది నామినీకి వెళ్తుంది. అదే కనుక మీరు జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేస్తే మీ యొక్క పార్ట్నర్కి, అంటే జాయింట్ అకౌంట్లో మీతో పాటు వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ యొక్క అమౌంట్ అనేది వెళ్తుంది ఆ అకౌంట్ హోల్డర్కి ఏమన్నా అయిన టైంలో. ఈ స్కీమ్లో ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట, అంటే ఇందాక నేను చెప్పినట్లు మీరు 9 years 7 months వరకు మీ అమౌంట్ని పెట్టాల్సిన అవసరం లేదు. దీని యొక్క లాకిన్ పీరియడ్ వచ్చేసరికి 2 years 6 months, అంటే 2 సంవత్సరాల 6 నెలల వరకు మాత్రమే దీని యొక్క లాకిన్ పీరియడ్. ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ మీ యొక్క అమౌంట్ అండ్ అప్పటి వరకు ఎంతైతే ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ యొక్క అమౌంట్ని మొత్తం మీకు 2 years 6 months తర్వాత ఇస్తారన్నమాట. మీకు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ కావాలి అనుకుంటే, లేదంటే మీరు మీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీ యొక్క అమౌంట్ని ఈ స్కీమ్లో ఉంచవచ్చు. అప్పుడు మీ యొక్క అమౌంట్ అనేది డబల్ అవుతుంది. అండ్ దీని
దీంట్లో ఈ స్కీమ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది లేదు. మీరు సెక్షన్ 80C ప్రకారం దీన్ని ట్యాక్స్ కింద మీరు అప్లై చేసుకోలేరన్నమాట. అండ్ మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో మీ యొక్క అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి దాని కింద టీడీఎస్ అనేది కూడా కట్ అవుతుందన్నమాట. సో ఈ స్కీమ్లో ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి లేవు. అండ్ ఈ స్కీమ్ని ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే, మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్కి మేము అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాం అంటే, వాళ్ళు ఒక ఫామ్ని ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసి అండ్ దాంతోపాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అంటే ఐడి ప్రూఫ్స్ అన్నమాట. ఈ ఐడి ప్రూఫ్ కింద మీరు పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, ఈ ఐడి ప్రూఫ్ కింద మీరు వీటిలో ఏమైనా తీసుకొని వెళ్ళొచ్చు. అలానే దాంతోపాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఆ యొక్క ఫామ్ని ఫిల్ చేసి దాంతోపాటు ఇవి అటాచ్ చేసి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఈ స్కీమ్ అనేది శాంక్షన్ అవుతుంది. అండ్ ఈ కిసాన్ వికాస్ పత్ర యొక్క క్యాలిక్యులేషన్ని చూస్తే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక 15 lakhs ఇస్తే 30 lakhs అవుతుంది. అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్ అవుతుంది. అదే కనుక మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసరికి 20 lakhs అనమాట. 10 lakhs డబల్ అయ్యి 20 lakhs. అండ్ మెచ్యూరిటీ ఇయర్ వచ్చేసరికి 2033. ఇన్ కేస్ మీరు 2024లో ఇన్వెస్ట్ చేస్తే లాకిన్ పీరియడ్ 9 years 7 months కింద, మెచ్యూరిటీ ఇయర్ వచ్చేసరికి 2033 అనమాట. అండ్ ఈ మెచ్యూరిటీ ఇయర్ అనేది ఫిక్స్డ్ కాదు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మీ అమౌంట్ ఎప్పుడైతే డబల్ అవుతుందో అదే మీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అనమాట. సో ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ అనేది మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ యొక్క కంప్లీట్ మనీ ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అది ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలిపి డబల్ చేసి మీకు మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఇది కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఈ స్కీమ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.